తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఎందు విశాఖ నక్షత్రము నాలుగు పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యము మూడు ఒకటి ఒకటిగాను కనబడుతున్నవి చాలా ప్రధానమైనటువంటి విషయాలలో మీ మాట లేకుండా నిర్ణయము జరగదు ఇంతకాలము ఇతనికేమిటి ఇతనికేం తెలుసు అనుకున్నటువంటి మీ సహోద్యోగులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ మీ విలువ పరపతి తెలుసుకుంటారు రాజకీయాలలో ఎంతో శ్రమించినటువంటి మీ యొక్క శ్రమకి ఈ సంవత్సరము సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది చిన్న చిన్నపాటి అనారోగ్య సూచికలు కనబడుతున్నా ప్రాణభయం లేదు ఏ ఇబ్బంది రాదు ఇంట్లో ఉండేటువంటి స్త్రీల సహకారము ఉద్యోగంలో ఉండేటువంటి స్త్రీల సహకారంతో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు పరిగెడతారు ఉన్నత పదముల్ని అలంకరిస్తారు ఉన్నతమైనటువంటి స్థితిని చేకూర్చుకుంటారు ఆర్థికంగా చాలా ఉన్నతిని పొందుతారు అఖండమైనటువంటి రాజయోగము సూచితము రోగము నిమిత్తము మీరు వాడుతున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో హోమియోపతి ఆయుర్వేదము వీటి వైపు వెళ్ళడానికి కొంచెం ప్రయత్నం చేయండి అల్లోపతి అంటే కెమికల్ యూసేజ్ కంటే కూడా సహజమైనటువంటి దానివైపు మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇంతకాలము నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ సంవత్సరము ఫలిస్తాయి ప్రమోషన్లు తచ్ ఖచ్చితంగా లభిస్తాయి ప్రమోషన్లతో పాటుగా మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి ప్రాంతాలకి మీకు బదిలీ అవుతుంది పిల్లల యొక్క చదువు వారి యొక్క వృద్ధి మిమ్మల్ని ఆనంద పెడుతుంది మీ పిల్లలు విశేషముగా రాణించేందుకు అవకాశం కనబడుతున్నది మీ పిల్లల ద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది గుర్తుపెట్టుకోండి క్షేత్ర దర్శనము ధార్మికమైనటువంటి జీవితము ధార్మిక కార్యక్రమాలకి విత విశేషముగా వితరణ ఈ సంవత్సరం మీరు చేస్తారు ఈ స్పెక్యులేషన్ వ్యాపారాలు కానీ గ్యారంటీ వ్యవహారాలు కానీ మధ్యవర్తిత్వాలు కానీ దూరంగా ఉండండి అయిన వాళ్లే డబ్బులు తీసుకుంటారు మన కదా అని మీరు ఇస్తారు రేపొద్దున మీరు మానసిక క్లేశాన్ని పొందే ప్రమాదం ఉన్నది కాబట్టి వాటికి జూరంగా ఉండండి అంటే ఈ సంవత్సరము మీరు అన్ని కార్యాలలోనూ విజయం సాధించినప్పటికీ కూడా రుణము అనేటువంటిది మీరు ఇవ్వదగిన సమయము కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఒకరికి మధ్యవర్తిత్వం నిలబడినా రుణం ఇస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు కట్టకపోతే మీరు కట్టవలసి వస్తుంది కాబట్టి దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సంవత్సర ద్వితీయార్థంలో ఇంట్లో శుభకార్య నిర్వహణ జరుగుతుంది ఒక వివాహము ఒక చక్కటి గృహ నిర్మాణము గృహప్రవేశమో ఏదో మీ కుటుంబాన్నంతటినీ సంతృష్టిపరిచేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కనబడుతోంది మీ ద్వారా లబ్ధి పొందినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరము ఎవరైతే మీ దగ్గరకు ఇన్నాళ్ళు మీ దగ్గరకు రాలేదో మీ ధనాన్ని మీ అప్పుని దగ్గర ఉండి తీర్చి వెళ్తారు వాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి పేరు మీద చక్కగా ఈ సంవత్సరము ఒక ఒక స్థిరాస్తిని కొనడమో లేకపోతే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడమో చక్కటి ఆరోగ్యాన్ని పొందడము ఈ సంవత్సరము సూచితం సినీ కళారంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం నడుస్తోంది వారికి తగిన గుర్తింపు లభిస్తుంది అవకాశాలు లేక ఇంతకాలం ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరముల పాటు ఖాళీ లేకుండా ఉత్తమమైనటువంటి ఆదాయ మార్గాలతోటి చక్కటి ఒక అవకాశం లభించేటువంటి అవకాశం కనబడుతోంది రచనా శైలి సేల్స్ వ్యాపారము అంటే మాటలు రాసేటువంటి వాళ్ళకి తర్వాత సేల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట అంటే వాళ్ళ మాటలే పెట్టుబడి అవుతాయి అక్కడ ఆ పెట్టుబడి చాలా విశేషంగా రాణిస్తుంది చాలా ఉత్తమమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఊహించినటువంటి గుర్తింపు ప్రభుత్వ పెద్దల నుంచి కూడా మీకు లభిస్తుంది ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరము శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే చక్కటి గుర్తింపును పొందుతారు మీ ద్వారా నూతన ఆవిష్కరణలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి మీ గుర్తింపు ప్రభుత్వాధికారుల దాకా వెళుతుంది ప్రభుత్వం నుంచి ఉత్తమమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రాశివారు ఇంత అప్రతిహతంగా సాగుతున్నటువంటి ఈ విజయయాత్రలో మీ చుట్టుపక్కల ఉన్నవారి చేత కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాట అదుపులో పెట్టుకోవాలి మీ మాటే మీకు ఈ మీకు ఈ సంవత్సరము విజయాలకి సూచిక గుర్తుపెట్టుకోవాలి ఒక్క క్షణం మన మాట నెగ్గనంత మాత్రాన మనకి అది అవమానం కాదు కాస్త మనం మౌనంగా ఉంటే మన విజయం ఎప్పుడు మనల్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఈ మాటని అదుపులో పెట్టుకుని మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండి స్త్రీల మూలకమైనటువంటి ఏ శత్రుత్వాలు లేకుండా సమయమనం పాటించాలనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి కనకదుర్గా దేవి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి ఒక పదహారు ప్రదక్షిణలు చేసుకోవడము చెప్పదగినటువంటి సూచన గురు చరిత్ర పారాయణము చాలా విశేషంగా చేయించండి అవకాశం ఏమాత్రం ఉన్నా సరే పూర్వార్ధంలో ఒకపరి ఉత్తరార్ధంలో ఒకపరి సుదర్శన పాశుపత హోమం మీరు చేయించటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను మీకు అందిస్తుంది ఈ విధంగా ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొంది సకుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము